తీసుకుని వెళ్దామని అనుకున్నాడు. కానీ వీల్ మాత్రం మేము రాము, ఇక్కడే ఉంటాము, కావాలంటే నువ్వే వచ్చి మాతో ఉండు అని అంటున్నారు. అసలు వీల్ ఎక్కడ ఉన్నారు? చంద్ర వీల్ కి ఎక్కడికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నారు? ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ దిస్ టీమ్. నాకు ఆఫీస్ టైం అవుతుంది, ఆఫీస్ కి వెళ్తాను. ఈ రోజు సండే, ఆఫీస్ ఉండదు. అయినా పర్లేదు, ఫస్ట్ నిట్టు నుంచి బయటికి వెళ్తాను. ఆగుతావా? మిమ్మల్ని ఎప్పుడు ఏది అడుగుదామన్నా ఇలా పారిపోతారేంటి మీరు? అది మా టెక్నిక్ అమ్మా. పారిపోక మీరు గోరంత అడుగుతారే, కొండంత అడుగుతారు. ఇప్పటికే ఈ కొండ మీద పడి సగం నడుము ఇరిగింది. మిగతా సగం ఇరిగింది అనుకో, జీవితంలో దాక్కుంటూ పాక్కుంటూ నడవాలి. ఇక్కడ నువ్వు వెళ్ళిపో చంద్ర. పాకినా దేకినా నేను చెప్పింది వినాల్సిందే. మొగుడు కోమాలో వెళ్తున్నా, నా మాట వినేసి వెళ్ళు అనే రకమే మీరు. ఎందుకు రాంబాబు అంత ఫీల్ అవుతున్నావు? బర్ర జీవితం, భర్త జీవితం ఒకేలా అయిపోయింది. పాలించే పర్యం దొడ్లో కట్టేస్తే ఒక అర్థం ఉంది, కానీ పాలించే వాడినే మీరు ఇంట్లో కట్టేస్తున్నారు. రాంబాబు, ఈ సోదంతా అవసరమా? సోదానే ఇది? సోదానే? నేను మాట్లాడు, మగాడు మాట్లాడు. నీకేం కావాలో చెప్పవే, నీకు దండం పెడతానే చెప్పు. నేను చెప్పను, నేను అలకే. అలకే? నీ కాళ్ళు పట్టుకుంటా అలకే? ఇలాంటి ఏదో చాలా మంది ఉంటారులే. కానీ అదిగో భర్త అంటే అలా ఉండాలి. భార్య అలిగితే కాళ్ళ వెళ్ళబడుతున్నాడు. నువ్వేంటో పాలంటావు, బర్రంటో ఏదేదో అంటావు ఏంటి రాంబాబు? రాంబాబు, పెళ్ళామంటే ఒక ఎమోషన్ ఉండాలి, ఒక వైబ్రేషన్ ఉండాలి, ఒక కేరింగ్ ఉండాలి, గుర్తు పెట్టుకో. సార్, మొగుడు దగ్గర వీళ్ళు ఇన్ని ఉండాలి అంటున్నారు, కానీ వీళ్ళు మొగుడు దగ్గర వీళ్ళు ఎలా ఉండాలో చెప్పట్లేదు. వాళ్ళకు ఉండదు కదా సార్, అది తెలుసుకోవాలి. ఏ స్క్రిప్ట్ లేదు. ఏమైంది రాశాక? వీడి జుట్టు పీకేసినట్టుంది. రోజు రోజుకి జుట్టు అంతా ఊడిపోతుంది రాంబాబు. ఎందుకులే అని చెప్పేసి నీళ్ళు మార్చాను, అయినా జుట్టు ఊడిపోతుంది. పెళ్ళాన్ని మార్చాలరా, జుట్టు అన్ని అవే వస్తాయి. అదే సమస్య అయ్యి అది నీ తల మీద సోఫా వేసుకొని ఒక్కొక్క ఎంట్రికా ఒక్కొక్క ఎంట్రికా ఒక్కొక్క పడుకుంటే గుండెలో భారం తగ్గేది, ఇప్పుడు పెళ్ళాం ఒళ్ళో పడుకుంటే గుండె భారం అయి గుండె నొప్పే వస్తుంది. అందుకే ఒకరు బాధలు మాట్లాడుకుంటూ అలా రిలాక్స్ అవుతున్నా. ఏం చేయాలి? ఆపుతావా? పెళ్ళామంటే ఉప్పు లాంటిది. ఉప్పు లేకపోతే కూర సప్పగా ఉంటుంది. పెళ్ళాం లేకపోతే మగాడి జీవితం కూడా సప్పగా ఉంటుంది. తెలుసుకో. అదేలే అదేలే, ఈ ఉప్పు కకృతే పడే చాలా మంది మగాలు బీపీలు తెచ్చుకొని బీపీలు అవుతున్నారు ఇక్కడ. అరే, ఈ ఉప్పుకు కకృత పడకండ్రా, ఆ ఉప్పులో జీవితం అయిపోయింది మంది ఇక్కడ. అది తెలుసుకోండి ముందు. మాటకు మాట చెప్పడం తప్ప ఒక్క పని చేత కాదు నీకు. ఏం చేస్తా, మిమ్మల్ని ఎదిరించలేం, బెదిరించలేం. మాకు మేమైతే ఏడ్చుకుంటూ అలా వస్తున్నాయి ఇక్కడ. ఏమే, రెండు సంచుల నిండా బట్టలు కొన్నానే. నాతో మాట్లాడవే, నీకు దండం పెడతా. నేను మాట్లాడా, నేను అలగా అలగాకే నీకు దండం. అదేమన్నా అలిగితే దేశానికి ఏమైనా నష్టమరా? పనికి మాల్లోడా? నాకేమైనా సరదా పోయేదా? నేను కలడం ప్రతి ఆదివారం ఆదివారం దాని బతిమలాడుకుంటూ వీధి వీధి తిరగాలంట. తిరగాలి, అది అందరూ చూడాలంట. అది దాని సాడిజం. ఇదేం సాడిజం ఏమిది? కొత్త కొత్త ఆలోచనలన్నీ ఐడియాలన్నీ మీకే వచ్చి తెస్తాయి. మగాళ్ళందరూ సూర్యుడి మీదకి ఎలా వెళ్ళాలి, చంద్రుడి మీదకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తుంటే మీరు మగుడిని ఎలా నెల కొట్టాలి, ఎలా చిత్త కొట్టాలి ఆలోచిస్తారంటే మిమ్మల్ని బొంద పెట్ట. ఎక్కడ తగలే
రాంబాబు సాంబార్ లో ములక్కాయ ముక్క ఉడకలేదని ఇష్టం వచ్చినట్టు తిట్టింది. పాపంతో బయటికి వెళ్తుంటే ఆపురు కూడా ఆపలా, కూర్చో టీవీ చూస్తుంది, అక్కడికే చూడలేదు కదా అని చెప్పి ముందు నుంచి వెళ్ళా. అయినా ఆపలా, మొగుడు కోపంలో బయటకు వెళ్ళాడే, ఎమోషనల్ గా పుసుక్కు దాన్ని చేసుకుంటాడేమో అని ఆలోచన ఉండాలా. తాటిపాక, భార్య మీద కోపం వస్తే బ్రిటిష్ వాళ్ళు భార్యకి వెళ్ళిపోతారు, అదే ఫ్రెంచ్ వాళ్ళు అయితే గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక భారతీయుడే చెరువు గట్టుకు వెళ్ళి గట్టు మీద కూర్చొని చెరువులో రాళ్ళేస్తూ ఉంటాడు, దూకెద్దామనుకుంటాడు కానీ దూకడు. కాసేపు అయిన తర్వాత శతకోటి సమస్య లేదు నాకు బోడి సమస్య అని అందుకే భారతదేశం ఆడవాళ్ళు భర్త అలిగి వెళ్ళినా మళ్ళీ చచ్చినట్టు తిరిగి ఇంటికి వస్తాడని భార్యల నమ్మకం. అందుకే భర్త అలిగి బయటికి వెళ్తే భారతదేశంలో ఏ భార్య ఆపదు తాటిపాక. అందుకే ఆడవాళ్ళ గురించి తెలిసే సల్మాన్ ఖాన్ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు రాంబాబు. దరిద్రుడు సల్మాన్ ఖాన్ పేరు చెప్పి ఇంట్లోనే వెళ్తున్నాడు కానీ బయటికి వెళ్తున్నాడు వీడు. అయిపోయిందా నీ మీటింగ్? ఈ రోజు ఆదివారం, భార్యను బయట తీసుకెళ్ళి, అయ్యో పాపం దానికి ఒక ఐస్ క్రీమ్ తినిపిద్దామే, దానికి ఒక పానీపూరి తినిపిద్దామే అని ఏమైనా ఉందా నీకు? పానీపూరితే ఆగే మొఖాలనా? ఫస్ట్ పానీపూరితో స్టార్ట్ చేస్తారు, తర్వాత పందెగుట్ట షాపింగ్ దశకరిగా మమ్మల్ని పడేస్తారు. అక్కడ ఎంత కొనాలని ఆలోచిస్తారు కానీ మొగుడు పర్సులో ఎంత ఉందే పాపం. ఎవరన్నా కంటికి నచ్చేది కొంటారు, మీరంటూ కంటికి కప్పాలి కనబడేది మొత్తం కొంటారు. ఇదే మాయారోగమే మీకు? ఏ మాయారోగం? ఎక్కడికి వెళ్తున్నావే? నువ్వు ఇంత చెప్పాక షాపింగ్ కి వెళ్ళకపోతే బాగోదు కదా రాంబాబు. షాపింగ్ వెళ్ళిన డబ్బులు ఎక్కడా నీకు? నీ ప్యాంట్ కి సీక్రెట్ జేబేదో కుట్టించుకున్నావు కదా, దాంట్లో 15,000 దొరికాయి. రెంట్ నీ సమస్య, షాపింగ్ నా సమస్య. ఇప్పుడు నీ సమస్య కంటే నా సమస్య చాలా పెద్దది. ఆ కుమారి వస్తున్నానే, నువ్వు చెప్పినట్టే చేసా, 15,000 దొరికాయి. దొంగ ముఖాలు, దొంగ ముఖాలు! కిచెన్ రూమ్ లో ఏమి ఎక్కడ ఉన్నాయో తెలియదు, మొగుడు పాయింట్ కి ఎన్ని జేబులు ఉన్నాయి, ఏ జేబులో ఎంత ఉందనేది మాకు బాగా తెలుసు. ఎలాగో తిట్టారు, షాపింగ్ చేసుకుని తిట్లు వింటది. తిట్లంటారు కానీ మొగుడు దగ్గర దోచుకున్నాడు మాదో వినరే. దోచుకుంటాం. అసలు మగాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి. మగజాతి లేకుండా చేద్దాం అనుకుంటారు? అంటే భావితరాలు ఒక మగాన్ని చూడాలా వద్దానే? వచ్చాడు చూడు రాంబాబు, రేపు మా ఇంట్లో గౌరీ వ్రతం రావాలి. అరే పనికి మాలోడా, మొగుడు బాగుండాలని చెప్పి పెళ్ళాలు చేస్తారా గౌరీ వ్రతం? ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? మొన్న తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు మన ఆస్తులతో పాటు మన ఆచారాలు కూడా కొట్టుకుపోయాయి రాంబాబు. నువ్వు ఎందుకు చిరపడతా రాంబాబు? రేపు నువ్వు గౌరీవ్రతం చేసినప్పుడు నన్ను పిలిస్తే నేను రానా? నేను ఎందుకు చేస్తాంట గౌరీవ్రతం పని మాలోడా? మా ఎండీ గారు నన్ను పిలిచినప్పుడు నేను ఇలాగే అన్నా. చెయ్యట్లా, నువ్వు తప్పకుండా రా. పనికి మాలేదా, పనికి మాలేదా, నాకు గంట పిలుస్తాడు పనికి మాలు కదా. మొగుడు గానే చచ్చిపోయాడు అనుకున్నా, మగాడు గానే చచ్చిపోయాడు ఏదన్నారా ఎదవా. ఒక రోజు తర్వాత, ఆఫ్టర్ వన్ డే. అరే ఇవాళ అట్ల తద్ది, అట్లు పట్టుకొని రారా ఆడుకుందాం. ఏంట్రా ఏం చేస్తున్నారా మీరు? ముత్యాల చెమ్మ చెక్క, నత్తాల చెమ్మ చెక్క, ఓకెలి మురి పెముగా ఆడుదమా, కల కల కిల కిల నవ్వులతో. ఏం చేస్తున్నారా మీరు? అట్ల తద్ది ఆడుతున్నాం. అట్ల తద్ది ఆడేది ఆడవాళ్ళ కదరా. నువ్వు ఇంకా ఎక్కడున్నారు రాంబాబు? మొన్న నోట్ల మార్పు జరిగినప్పుడే మన మగవాడి జీవితం మారిపోయింది రాంబాబు. మీరు ఆడండిరా. ఎదవల్లారా, ఆడవాళ్ళు డిసైడ్ చేయక ముందే మీరే డిసైడ్ అయిపోయి ఆడవాళ్ళ పనులు ఆడవాళ్ళ పండుగలు కూడా చేసి పడుతున్నారు. ఎక్కడ తగిలారా మీరు? ఇలా తయారైపోయారు అందరూ. అరే ముగ్గు పెడదాం రండిరా. చంద్రా తొందర్రా. ఏం చేస్తున్నారు?
ఉన్నావు. మొన్న హైదరాబాద్ లో మెట్రో రైలు వేసినప్పుడు ఆ పట్టాల కింద మన మగవాడి జీవితం నలిగిపోయింది రా. మీరు ఆడండిరా ఏంట్రా నీలాంటి వాడు అంట రోడ్ వైడింగ్ లో ఎలాగో వీళ్ళు కోల్పోతుందని చెప్పి వాళ్ళు కూల్చక ముందే వాడే కూల్చేసుకున్నాడంట. మీకు పిల్లలు మిమ్మల్ని ఇంతలా వస్తే మీరంట ఇంతలా వంగిపోయారు పరికమాలు ఎదవా. తర్వాత ఎలాగో ఉంచేస్తారని ముందేమే వంగిపోయారు బాబు. యుద్ధం చేసినప్పుడు యుద్ధం ఓడిపోయిన తర్వాత యుద్ధం చేయాలరా, మిడిల్లో డ్రాప్ అయిపోయింట్రా. బోర్డర్ లో యుద్ధం చేయొచ్చు రాంబాబు, కానీ పిల్లల దగ్గర యుద్ధం చేయలేవు రాంబాబు. అందుకే మిడిల్ డ్రాప్ అయిపోయాం. ఏరా అంతేగా పనికిమాలేదా? అరే మీరు వెళ్ళండి, అందరు మగాళ్ళని చెడగొడుతుంది, నువ్వేరా పనికిమాలేవు. ఒక చీడు పురుగు పంటను నాశనం చేసినట్టు మగాళ్ళని పంటను నువ్వు నాశనం చేసేటట్టు ఉన్నావు ఎదవా. నిన్ను అండమాన్ అడవుల్లో పడేసి వస్తే నీ తిక్కకూ పద. నువ్వు ఇంకా నువ్వు ఎక్కడున్నావు రాంబాబు? చంపేస్తా ఎక్కడున్నావు అంటే నెవరు పగిలిపోద్దేమో అనుకుంటున్నావు? ఏమే నాతో మాట్లాడవే, నీకు దండం పెడతా. నేను మాట్లాడాలి వంగేవాడు లొంగేవాడిని ఇక్కడ ఉంచాను, ఒక్కడిని కూడా ఉంచాను. అన్న తీసుకెళ్ళిపో. నాగబాబు సార్ ఎలా ఉంది ఫ్యూచర్? ఇలాంటి అప్డేట్ అయ్యే బదులు అండమా నిలబడడం. ఈ లేడీస్ కి నవ్వించావు, సూపర్. థ్యాంక్ యూ సార్.